ఉదయం నుంచి డోర్నకల్ వచ్చిన సందర్భంగా వేలాది మంది యువకులు కాంగ్రెస్ పార్టీకి స్వాగతం పలికి ఈ డోర్నకల్ నియోజకవర్గంలో పద్నాలుగు సార్లు ఎన్నికలు జరిగితే పన్నెండు సార్లు ఈ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసిన పౌరుషాన్ని ప్రదర్శించి అఖండమైన స్వాగతం పలికిన్రు మిత్రులారా మిత్రులారా ఇవాళ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసి తమ అధికారాన్ని పదిలం చేసుకొని కులాల మధ్యన మతాల మధ్యన ప్రాంతాల మధ్యన భాషల మధ్యన చిచ్చు పెట్టి అధికారంలో శాశ్వతంగా ఉండాలి అని చెప్పి నరేంద్ర మోడీ గారు కుట్ర చేస్తుంటే ఈ దేశ సమగ్ర సమగ్ర సమైక్యత కోసం ఈ దేశంలో అన్ని జాతులు అన్ని మతాలు అన్ని కులాల ప్రజలు కలిసికట్టుగా ఉండి బలమైన దేశంగా ప్రపంచ దేశాల ముందు నిలబెట్టడానికి మన నాయకుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మండు టెండల్లో మంచు కొండల్లో నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు ఒక వీరుడుగా పాదయాత్ర చేశాడు ఆ సందర్భంగా కోట్లాది ప్రజల్ని కలిసి వారు చేసిన విజ్ఞప్తులను విని వారి సూచనని తీసుకొని రాహుల్ గాంధీ గారు ఒక సందేశాన్ని ఇచ్చాడు ఆ సందేశాన్ని తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ప్రతి ఇంటికి ప్రతి గడపకు ప్రతి గుండెకు చేర్చమని ఏఐసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు మాకు ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలను అందుకొని తెలంగాణ రాష్ట్రంలో రాక్షస పాలనను అందిస్తూ దోపిడీకి పాల్పడుతూ విధ్వంసం చేస్తూ అధికారాన్ని నిలబెట్టుకోవాలని పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ల్యాండు శాండు వైను మైను మాఫియాగా మారి ఈ రాష్ట్రానికి పాపాలపై రోడ్డుగా మారిన చంద్రశేఖరరావు గారిని పాతాళానికి దొక్కడానికి ఈ పాదయాత్ర చేస్తున్నాం అతనికంటే గనుడు ఆచంట మల్లన్న అన్నట్టుగా అక్కడ చంద్రశేఖరరావు గారి కుటుంబ దోపిడీ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తుంటే ఈ డోర్న కళ్ళు కూడా ఒక నయా జమీందారు ఇవాళ రెడ్డి నాయకు తయారైంది తండ్రోదిక్కు బిడ్డోదిక్కు కొడుకోదిక్కు ఆకేరు మానేరు పాలేరు వాగుల ఇసుక దోపిడీ వాళ్ళదే పేదలు కష్టపడి తమ రక్తాన్ని చెమటగా మారి పండించిన పంట వరి ధాన్యాన్ని దోపిడి చేస్తూ మిల్లుల ముసుగులు కోట్ల రూపాయలు కొల్లగొడుతూ ఈ ప్రాంతంలో ఏది వచ్చినా వాళ్ళ కుటుంబానికి నైవేద్యంగా పెట్టే పరిస్థితులు వచ్చినాయి ఇవాళ ఈ పరిస్థితులు అన్నిటిని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ కు కంచు కోటైన డోర్నకల్లో ఇవాళ ఈ రకమైన పరిస్థితులు దాపరించడానికి కారణం రెడ్డ నాయక్ కుటుంబం అందుకే రాబోయే ఎన్నికలలో రెడ్డి నాయక్ కుటుంబాన్ని ఓడించాలి అని చెప్పి మా యువకులు ఇక్కడికి వచ్చిండ్రు మిత్రులారయ్యాల ఆలోచన చేయండి ఉదయం నుండి దాదాపుగా ఎనిమిది గంటలు ఎంతోమందిని కలుస్తూ విఆర్ఏలను కానీ ఐకేపీకి సంబంధించిన సంఘాలను కానీ రైతులను కానీ మిర్చి రైతులను కానీ విద్యార్థులను కానీ మా గిరిజన సోదరులను కానీ అదేవిధంగా అంగ వైకల్యం ఉన్న మా లంబాడి సోదరుల కుటుంబాన్ని గిరిజన పాఠశాలలో విద్యార్థిని వాళ్ళ టీచర్లను అదే విధంగా అవినీతిలో కూరికపోయి పోయి అర్థాంతరంగా ఆగిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మా పాత్రికే మిత్రులు కూడా ఏ విధంగా కేసీఆర్ చేతిలో మోసపోయినరో వాళ్ళు చెబుతున్న వివరాలన్నీ నేను విన్నా మిత్రులారా ఇయ్యాల ఐకేపీ సంఘాలకు దిక్కు లేదు విఆర్ఏలకు అసెంబ్లీ సాక్షిగా తండ్రి కొడుకులు ఇచ్చిన మాటకు గౌరవం లేదు మిర్చి రైతులని కలిస్తే బూక్య లక్ష్మి గారు కలిసిరు రెండు ఎకరాలల్లో పెట్టుబడి రెండు లక్షలైంది పండించిన మిర్చి ఏరడానికి లక్ష రూపాయలైంది మొత్తం మూడు లక్షల పెట్టుబడి అయింది ఇవాళ అమ్మడానికి ఎనుమాముల మార్కెట్కు పోతే ఏడు వేల మూడు వందల యాభై రూపాయలు క్వింటాల్ అని అంటున్నారు రెండు ఎకరాలలో పండించిన పంట అమ్ముతే లక్షన్నర వస్తుంది లక్షన్నర అప్పు తెచ్చింది మిత్తి మిగిలింది పురుగుల మందు తాగి సావాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పి ఆమె చెప్పింది ఆ నుంచి ముందుకు వచ్చిన ఇంకొక ఆమె కూడా లక్ష్మే భర్త చచ్చిపోయి మూడేళ్ళు అయింది కొడుకు అంగ వికలాంగుడు తొంభై శాతం ఆ కుమారుడికి పూర్తిగా పనిచేయలేని పరిస్థితి మంచాన మూలకు పడ్డాడు తొంభై శాతం అంగ వైకల్యం ఉన్న ఆ గిరిజన బిడ్డకు ఇరవై ఒక్క సంవత్సరాలు వస్తున్నా ఒక్క రూపాయి కూడా పెన్షన్ ప్రభుత్వం ఇస్తలేదు భర్తను కోల్పోయిన పుక్య లక్ష్మికి మూడు సంవత్సరాలు అయింది వితంతు పెన్షన్ ఇస్తలేరు ఆమె అడిగింది నన్ను ఆనాడు ఇందిరమ్మ ఉన్నప్పుడు ఇచ్చిన ఇంట్లో బతుకుతున్నాం నాయన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలే గుంట భూమి లేదు కూలీరాలు చేసుకోవాలంటే అంగ వైకల్యం ఉన్న కొడుకు ఇంట్లో ఉన్నాడు ఆయన నిడిచపెట్టి బయట పోయే పరిస్థితి లేదు ఏం చెయ్యాలి అంటే మా మిత్రులు తోసినంత సాయం చేసి రా కుటుంబాన్ని కానీ ఆ సాయం శాశ్వతం కాదు కదా అని నేను అంటున్నా ఆ నుంచి ఇంకా కొంచెం ముందరికొచ్చిన అదే ఊర్లో డబల్ బెడ్రూమ్ ఇల్లు యాభై మొండి గోడలో నిలబడ్డాయి ఏందయా అంటే రెడ్డానాయక్ నమ్మిన పంట దాని కాంట్రాక్టరు వచ్చిన కాడికి మింగిండు అర్ధాంతరంగా వదిలిండు ఎందుకు ఆ బిడ్డ అంటే చంద్రశేఖరరావు బిల్లు ఇస్తలేడు అంటుండట అందుకే నేను చెప్పిన ఊర్ల సాయి అనే యువకుడికి పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇవ్వండి ఆ కాంట్రాక్టర్ మీద రెడ్డి నాయక్ అడ్డమత్తడో వాళ్ళ తాత అడ్డమత్తడో బొక్కలేసి నడ్డి మీద కొట్టిద్దాం కాంట్రాక్ట్తో రెండు వేల పంతొమ్మిదిలో తీసుకున్నాడు ఇవాళ రెండు వేల ఇరవై మూడు వచ్చింది మరి ఇన్ని ఇన్నేళ్ళైనా ఆ డబల్ బెడ్రూమ్ ఇండ్లు మాత్రం పూర్తిగాలే ఆయన గడి పంచగుట్ట చౌరస్తలు తొమ్మిది నెలల్లో పది ఎకరాలలో నూట యాభై గదులు రెండు వేల కోట్లు పెట్టి చంద్రశేఖరరావు కట్టుకున్నాడు నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని నీ గడిని తొమ్మిది నెలల్లో నిర్మించుకున్నావు కదా మా పేదవాళ్ళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నాలుగేళ్ళైనా మొండి గోడెల ఉన్నాయంటే నిన్ను పంట పెట్టి తొక్కాల్సిన అవసరం ఉందా లేదా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పాతాలానికి తొక్కాల్సిన అవసరం ఉందా లేదా అని చెప్పి నేను మా యువకులను అడుగుతున్నా